జగన్ పార్టీలో నెంబర్ టూ వైసీపీ కీలక నేత అలాగే పార్లమెంటరీ నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి నియామకం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి గత నెల 22 జారీ చేసిన జీవో నెంబర్ 68 రద్దు చేస్తూ తాజాగా మరో ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఆయన పదవి ఎందుకు రద్దు చేసింది అధికారికంగా మాత్రం చెప్పలేదు. మీడియాకు ఇచ్చిన లీకుల ప్రకారం ఆయన ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా లాభదాయక పదవిలో ఉన్నందున ఆయన నియామకం చెల్లదని అందుకే రద్దు చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ రెండు పదవులు కొనసాగితే రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని అందుకే ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా చేసిన నియామకం వెనక్కు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే విజయసాయి ప్లేసులో వచ్చే ఆ ఇంకో వ్యక్తి ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు సమాచారం లేదు. అయితే విజయసాయిరెడ్డిని నియమించకూడదు అని తెలిసినా ఎందుకు నియమించారు, ఇప్పుడు ఆయన్ని ఎందుకు తీసేశారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులకు అంతంత మాత్రం తెలియదా, లేక తెలిసే ఇలా చేశారా? అధికారులకు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియదా కేబినెట్ ర్యాంకు పదవి విజయసాయిరెడ్డికి ఇస్తున్నామని ప్రచారం చేసి ఇప్పుడు ఎందుకు ఇలా చేశారనే విషయం తెలియాలి. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వం ప్రతినిధిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతను అక్కడ పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో కంభంపాటి రామ్మోహన్ రావు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. ఇది కేబినెట్ ర్యాంకు పోస్టు కావడంతో అందరూ దీనికోసం పట్టుబడతారు. అయితే జగన్ విజయసాయిరెడ్డికి ఇవ్వడంతో వైసీపీ నుంచి ఎవరూ దాన్ని ప్రశ్నించలేకపోయారు. మరి ఇప్పుడు కొత్తగా ఎవరికి ఇస్తారో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.